గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు పత్రికలు ప్రధాన శీర్షికలు. నా పేరు విద్య. వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు ఇక వైకుంఠ దర్శనం. ఇక 25న ముక్కోటి ఏకాదశి. తిరుమలలో ఈసారి మరింత మందికి వైకుంఠ ద్వార ప్రవేశం. ఇక అధ్యయనోత్సవాలతో పాటు శ్రీవారి దర్శనం. ఆన్లైన్ టికెట్లకు బుకింగ్, ఆఫ్లైన్ టికెట్లు స్థానికులకే అంటూ వార్తను ప్రచురించింది ఈనాడు. ఇక దేశంలో కొత్త అలచడి. బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో 25 మందికి కరోనా. జన్యు మార్పిడి చెందిన వైరస్ కావచ్చని ఆందోళన అంటూ వార్తను ప్రచురించింది. ఇక కొత్త వైరస్తో ప్రమాదం లేదు, వేగంగా వ్యాప్తి చెందడమే ఆందోళనకరం. ఈనాడుతో సిపిఎంబి డైరెక్టర్ డాక్టర్ రాకేష్ మిత్ర చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను చూస్తున్నాం. ఇక ప్రైవేట్లో 500కే కోవిడ్ పరీక్ష, ఇంటికొచ్చి నమూనా తీసుకుంటే 750, ధరలకు 40% తగ్గించిన సర్కార్ అంటూ వార్తను చూస్తున్నాం. ఇక రాష్ట్రానికి వచ్చిన ఇద్దరిలో కోవిడ్. కొత్త తరహా వైరస్ నిర్ధారణకు పూణేకు నమూనాలు. గత 2 వారాల్లో బ్రిటన్ నుంచి 1500 మంది రాక. ఇక వీరందరినీ పరీక్షలు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం అంటూ వార్తను ప్రచురించింది ఈనాడు. ఇక మరో వార్త, హైదరాబాద్లో ఒప్పో ప్రయోగాలు. 5G ఆవిష్కరణల కోసం ఏర్పాటు. ఇది మరో భారీ పెట్టుబడి అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త, రాష్ట్రం గజగజ. కోహీర్లో 3.4 డిగ్రీలు, రాష్ట్రంలోనే రికార్డ్ స్థాయి అత్యల్పం అంటూ వార్తను చూస్తున్నాం. ఇక చలికి సంబంధించిన వార్తను చూస్తున్నాం. ఇక కేంద్రంలో చర్చలపై నిర్ణయం వాయిదా, రైతు సంఘాల తీర్మానం. గణతంత్ర వేడుకలను రావద్దన్న బ్రిటన్ ప్రధాని వినతి అంటూ వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త, అగ్నిమాపక కేంద్రం. కాగితాలకే పరిమితం, ప్రమాదం జరిగినప్పుడే హడావిడి. సమస్యలను గుర్తించాలంటున్న యాజమాన్యాలు. దానికి సంబంధించిన వార్తను ప్రచురించింది ఈనాడు. ఇక మరో ప్రముఖ దినపత్రిక నమస్తే తెలంగాణ చూసుకున్నట్టయితే, ఇక వామ్మో ఇగం, చలి పులి పంచాకు, తెలంగాణ గజగజ. ఇక మరింత పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు. సంగారెడ్డి జిల్లాలోని కోహిర్లో 3.4 డిగ్రీలు, ఉత్తర పశ్చిమ తెలంగాణలో నేడు చలిగాలులు అంటూ వార్తను ప్రచురించింది నమస్తే తెలంగాణ. ఇక మరో వార్త, జర పైలం. అప్రమత్తంగా ఉండాలి, ఆందోళన వద్దు. ఇక కరోనా కొత్త వైరస్పై సిపిఎంఎం డైరెక్టర్ బ్రిటన్, కేసుల రాష్ట్రంలో లేవు. ఇక విదేశాల నుంచి వచ్చే వారికి పరీక్షలు. ఇక పండగ వేళ బహుపరాక్. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ జాగ్రత్తలు. కొత్త వైరస్పై విశ్లేషించిన కేంద్రం అంటూ వార్తను ప్రచురించింది నమస్తే తెలంగాణ. ఇక మరో వార్త, ఇక 500కే కరోనా పరీక్ష, ధర తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ వార్తను ప్రచురించింది. ఇక మరో వార్త, ఇక ఒప్పో వచ్చేసింది హైదరాబాద్కు మరో అంతర్జాతీయ సంస్థ. 5G ల్యాబ్ నెలకొల్పిన మొబైల్ దిగ్గజం, చైనా బయట అతిపెద్ద ఇన్నోవేషన్ కేంద్రం. త్వరలో మరో 3 ప్రయోగశాలలు స్వాగతించిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. దానికి సంబంధించిన వార్తను చూస్తున్నాం. ఇక అన్ని పెయ్యద్దులే. పశుసంవర్ధ శాఖ సరికొత్త ప్రయోగం. ఇక కామారెడ్డిలో ఫైల్ ప్రాజెక్ట్ సక్సెస్. 40 బర్రెలను పెయ్యద్దులుగా జన్నం. ప్రత్యేక ప్రయోగాలకు సన్నాహాలు. కృత్రిమ గర్భధారణలో తెలంగాణ ఫస్ట్ అంటూ వార్తను చూస్తున్నాం. దినపత్రిక ఆంధ్రజ్యోతి చూసుకున్నట్టయితే, ఇక పోలీస్ పంజా, దారుణ యాప్లపై కాకిల ఉక్కుపాదం, 17 మంది అరెస్ట్. ఇక 5 కాల్ సెంటర్లు, 1100 మంది టెలికాలర్లు. బెంగళూరుకు కేంద్రంగా 4 కంపెనీలు దందా నడుపుతున్నారు. ఇక వాటికి చెందిన 11 మంది అరెస్ట్ చేశారు. చైనా ఇండోనేషియా లింకులపై కాకిల ఆరా అంటూ వార్తను ప్రచురించింది ఆంధ్రజ్యోతి. వాటికి 1.5 లక్షల మంది వినియోగదారులు, 35% వడ్డీ. ఆలస్యమైతే రోజుకు 1% అదనం. వాటి గుట్టు రట్టు చేసిన సైబరాబాద్ పోలీసులు. దానికి సంబంధించిన వార్తను చూస్తున్నాం. మరో వార్త, యూకే నుంచి వచ్చిన 18 మందికి పాజిటివ్. ఇద్దరు హైదరాబాద్లే, ఒకరు 11న మరొకరు 13న రాక అంటూ వార్తను ప్రచురించింది. ఇక బ్రిటన్లో కొత్త స్ట్రెయిన్ నేపథ్యంలో వీరిపై ఆందోళన. తాజాగా వచ్చిన వారిలో మరో 16 మందికి పాజిటివ్. అమృత్సర్లో 8 మంది, ఢిల్లీలో 5 గురికి వైరస్ అంటూ వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త, ఆర్టీపీసీఆర్ టెస్ట్ 500, ఇక ఇంటి వద్దకే అయితే 750. 34 రోజుల్లో 2వ సారి తగ్గింపు, సర్కార్ జీవో జారీ అంటూ వార్తను చూస్తున్నాం. ఇక కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి తీవ్రం. భారత్లో జాడలపై త్వరలో స్పష్టత. సిపిఎంఏ డైరెక్టర్ రాకేష్ మిత్రా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఆంధ్రజ్యోతి ప్రచురించింది. ఇక మరో వార్త, సిబిఎస్ఈ పరీక్షలు ఫిబ్రవరి తర్వాతే, రద్దు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు. అన్ని జాగ్రత్తలతో ఆన్లైన్లోనే నిర్వహిస్తాం, కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ వెల్లడించారు. ఇక దగ్గరి కాలేజీల్లోనే పరీక్షలు. ఇంజనీరింగ్, ఫార్మసీ విద్యార్థులకు వెసులుబాటు అంటూ వార్తలు ప్రచురించింది ఆంధ్రజ్యోతి. ఇక ఏపీసీఎస్గా ఆదిత్యనాథ్ దాస్, 31న పదవి బాధ్యతలు స్వీకారం, ఉత్తర్వులు జారీ. సీఎం ముఖ్య సలహాదారులుగా నీలం సాహ్ని, శ్రీ లక్ష్మికి పురపాలక శాఖ కేటాయింపు అంటూ వార్తను ప్రచురించింది ఆంధ్రజ్యోతి. ఇక సర్పంచ్లపై పనుల భారం, వేగంగా పూర్తి చేయాలంటూ ఒత్తిళ్లు. నిధులు రాక అగచాట్లు అంటూ వార్తను చూస్తున్నాం. అప్పులు తెచ్చి మరీ అభివృద్ధి పనులు, ఆర్థిక ఇబ్బందులతో బలవత్మరణాలు. సకాలంలో అందని ఉపాధి నిధులు అంటూ వార్తను ప్రచురించింది. ఇక సమస్యలు పరిష్కరించునే 9న ప్రగతి భవన్ ముట్టడి, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్ హెచ్చరిక అంటూ వార్తను చూస్తున్నాం.
మరో వార్త, తెల్లబోయిన నల్ల నేల, ఉద్యమ ఆకాంక్ష ఉసురుమంది, నీట మునిగిన కేసీఆర్ మాటలు అంటూ వార్త ప్రచురించింది. ఒక్క ఉద్యోగం తగ్గనివ్వనని ఇచ్చిన మాట ఏమైంది? 2014లో 65,000 మంది, ఇప్పుడు 44,000 మంది ఉద్యోగులే. హామీగానే ఓపెన్ క్లాసులు మూసివేత, పైగా కొత్తవి 10 నెరవేరని మెడికల్ కాలేజీ హామీ, పట్టించుకొని కేంద్ర ప్రభుత్వం అంటూ వార్తను ప్రచురించింది ఆంధ్రజ్యోతి. ఇవి ఇవాళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీఎస్ 24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.